పట్నంలో చాలా దారుణం జరిగింది. ఎందుకంటే 5 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరిగితే మేయర్ గారు, ఈ నగర మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు సచివాలయం సిబ్బందిని, వాలంటీర్లని తీసుకొచ్చి చెత్త తుడిపెత్తున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఓట్లు వేయించుకొని ఇవాళ మేయర్ పదవులు ఎక్కారు. మా మున్సిపల్ కార్మికులు ఓట్లు వేయించుకొని డిప్యూటీ మేయర్ గారు కూడా ఓట్లు వేయించుకొని పదవులు అనుమతిస్తారు. మేము పోరాటం చేస్తే మా కోసం హక్కులు అడిగితే 5 సంవత్సరాల పరిష్కారం చేయకుండా వాళ్ళు చెత్తలు ఎత్తించగలడం చాలా దుర్మార్గం. ఇది చరిత్రలో నిలిచిపోతే విశాఖపట్నంలో అని చెప్పి మేయర్కి, డిప్యూటీ మేయర్కి చెప్పడం జరుగుతుంది. అయ్యా మేయర్ గారు, మీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు, ఈ రాష్ట్రంలో మున్సిపల్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని పర్మనెంట్ చేస్తానని చెప్పాడు. మీ మంత్రివర్గం చెప్పింది, మున్సిపల్ కార్మికులు అడగలేదు, పర్మనెంట్ చేస్తానని చెప్పి రేపు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి, ఎన్నికల్లో పర్మనెంట్ చేయమని చెప్పండి. అంతేగాని మీరు సీపులు కట్టుకొని రోడ్లు ఒక రోజు చూడడం కాదు, మేయర్ గారు డిప్యూటీ మేయర్ రోజు చూడండి. ఇక్కడ కాదు పూర్ణ మార్కెట్ చేయండి, మెయిన్ రోడ్లో ఫోటోల కోసం కాదయ్యా. ఈనాడు పనిచేసిన వాళ్ళకి మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఆ సమ్మెను కాల్ అప్ చేయించుకున్న మీరు పోటీ కార్మికులు తీసుకొస్తారా? ఈసారి మీ ఇంట్ల ముందే మేము కూర్చొని మీ దగ్గరే ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మేయర్ గారికి. చిందో బాస్తి అక్రమంగా అరెస్ట్ అయిన కార్మికులన్నీ విడుదల చేయాలి.